ఏమున్నాడే బాబు, అచ్చం ప్రభాస్ని మహేష్ బాబుని మిక్సీలో వేసి తీస్తే 6 అడుగుల గ్రీక్ వీరుడులా ఉన్నాడు. హే, హాయ్ రా మామ. ఎలా ఉన్నావురా? బాగున్నానురా. అమ్మాయి నీ గురించి మాట్లాడుతుందిరా. అవునా? రే, కొంతమంది ఇక్కడ కనెక్ట్ అవుతారు, కొంతమంది ఇక్కడ కనెక్ట్ అవుతారు, కానీ ఇక్కడ కనెక్ట్ అయిన వాళ్ళే లైఫ్ లాంగ్ ఉంటారా? ఇలాంటివి చాలా చెప్పావు, కానీ రావెళ్దాం. ఏయ్, ఎవరతను? నీ డార్లింగా? అతని కళ్ళు బాగుంది, హెల్పింగ్ నేచర్ బాగుంది, ఫిక్స్ అయిపో. ఒక నిమిషం, తన లోపలికి తీసుకెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. అవును, మీరేంటి ఇక్కడ? చిన్న పని నుండి వచ్చాను. అవునా? కాఫీ? ఓకే. గుడ్ నేమ్ ప్లీజ్? రాజు. అవునా? ఐ మను. మీకేమంటే ఇష్టం? టైం అవుతుంది, బాయ్. ఒక నిమిషం, నా మొబైల్లో సిగ్నల్స్ లేవు, ఒక్క కాల్ చేసుకోవాలి. మీ మొబైల్ ఇస్తారా? షూర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్. ఓకే, బాయ్. హలో. హలో, ఎవరు? నేను అనుని.
అను ఎవరు? అదే జేన్ టు యూ కాఫీ. నా నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మాయిలు తలుచుకుంటే అర్ధ గంటలో అక్కి నేను అఖిల్ నెంబర్ కూడా అవలీలగా పట్టేయగలరు. అవునా? అలాంటప్పుడు అఖిల్కి ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్లో చెప్పమంటారా? మీట్ అయ్యాక మాట్లాడొచ్చా? ఓకే, ఎక్కడ మీట్ అవుదాం? తిరుమల బేకరీ అట్ 5:00. ఓకే షూర్. ఏదో మాట్లాడాలన్నారు కదా, ఏంటో చెప్పండి. అది ఐ మీన్ మీ హెల్పింగ్ నేచర్, మీ యాటిట్యూడ్ నచ్చింది, సో మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీ హెల్పింగ్ నేచర్ కూడా నాకు నచ్చింది బాగా. ఫ్రెండ్స్ యా. ఓకే, ఏమైనా ఆడేద్దామా? ఐస్ క్రీమ్ ఓకేనా? ఓకే దెన్. బాబు ఇచ్చుడు. కోన్ ఐస్ క్రీమ్. ఓకే బాస్, టు కోన్ ఐస్ క్రీమ్ బ్లాక్ ఫారెస్ట్. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాశాను. వాట్ నెక్స్ట్? నథింగ్. వై, వాట్ హ్యాపెన్? మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు తెలియదే ఉంది చెప్పండి. ఫినాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమా? అలానే చెప్పలేను, కానీ నాకు చదవంటే ఇష్టం. ఇప్పుడు నీకు చదువుకోవడమే కదా కావాల్సింది. ఓకే, నాకు చదవంటే ఇష్టం, ఏ రకంగానైనా హెల్ప్ చేస్తాను. ఇది తీసుకో, ఏదైనా అవసరమైతే వాడుకో. హ్యాపీనా? ఓకే. నువ్వెంతవరకు కావాలంటే అంతవరకు చదువుకో, ఓకేనా? వెళ్దామా? సరే పద. ఓకే. హలో. హలో, నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎందుకని? గడియారంలో ముళ్ళు తిరుగుతున్నట్టు నా మనసంతా నీ చుట్టూ తిరుగుతుంది. నిన్ను కలవాలనుంది. సరే, ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం, ఎక్కడైనా పర్లేదు. ఎక్కడికైనా బయటకు వెళ్దామా? ఓకే. నీ గురించి ఆలోచించాను. నీ మీదున్నది ఫ్రెండ్షిప్పా లవ్వా అని ఆలోచిస్తే లవ్ అని కన్ఫర్మ్ అయింది. ఐ లవ్ యూ రాజ్. నేనే ఎందుకు నచ్చాను? ఇంతవరకు నాకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు, ఛాన్స్ ఇస్తే మిస్బిహేవ్ చేయడానికి కూడా ట్రై చేశారు, కానీ నేను ఇంత దగ్గరైనా నువ్వు నన్ను టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు నీ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని నీ కష్టంగా ఫీల్ అయ్యి ఎంతో ఇష్టంగా చేస్తావు, అప్పుడు నీ యాటిట్యూడ్ నచ్చింది. ఏ అమ్మాయి అయినా సరే తను కోరుకునే అబ్బాయిలో ఇంతకన్నా ఏం కోరుకుంటుంది? అందుకే ఇవన్నీ చూసి నువ్వు నాకు చాలా నచ్చావు.
ఐ లవ్ యూ రాజ్. జస్ట్ వెయిట్. లవ్ యూ టూ. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇది నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న రింగ్. నువ్వు నన్ను అంత ఇష్టంగా ప్రేమించావు కాబట్టి ఇది నీ దగ్గర ఉండడమే కరెక్ట్. అవును, అమ్మాయిలో నీకేం నచ్చుతుంది? అమ్మాయిలు అమ్మాయిలా ఉంటేనే నచ్చుతుంది. జోకా, నిజం చెప్పు. మోడర్న్గా ఉండే అమ్మాయిలు నాకు నచ్చరు, ట్రెడిషనల్గా ఉంటేనే నచ్చుతారు. అవునా? హలో. హాయ్ అను, ఎక్కడున్నావు? ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి. ఓ, ఆల్ ది బెస్ట్. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. సరే, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేద్దా. ఓకేనా? 1 వీక్ లో చెప్తా అన్నారు. సరే, వెళ్దాం పద. కాల్ లెటర్ వచ్చింది, నేను సెలెక్ట్ అయిన రా. కంగ్రాట్స్. ట్రీట్ ఏంటి? అబ్బాయి గారికి ఏం కావాలేంటి? అమ్మాయి గారు ఏమిచ్చినా ఓకే. సిగ్గలేదు రాజ్, నాకు నైట్ డ్యూటీ వచ్చింది. నాకు నైట్ డ్యూటీలు అంటే ఇష్టం ఉండదని తెలుసు కదా. బట్ అక్కడ డే డ్యూటీస్ లేవు రాజ్. సరేమా, నీ ఇష్టం. దట్ వన్. హలో. హలో. ఏంటి ఈరోజు మెసేజ్ చేయలేదు? నైట్ షిఫ్ట్ కదా, పడుకున్నాను, ఇంకేం లేదు. ఓకే, మనం కలుసుకొని చాలా రోజులైంది కదా, మీట్ అవుదామా? డ్యూటీ ఉంది కదా.
మరి నీకు ఫ్రీ ఎప్పుడు? సాటర్డే సండే. సాటర్డే ఓకేనా? లేదు, సాటర్డే నేను రెస్ట్ తీసుకోవాలి. పోనీ సండే వెళ్దామా? ఓకే, సండే అయితే ఓకే. యా నాని, ఇదొకసారి చూడు. ఇక్కడ దీన్ని చూడు. ఫోన్లో గేమ్స్ ఉన్నాయా? సెల్ఫీ తీద్దామా? హాయ్ అను, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఉన్నాను. ఓకే, ఇంకేంటి, డిన్నర్ అయిందా? నేను కొంచెం బిజీగా ఉన్నాను. నిన్ను కలవాలి, వచ్చి పికప్ చేసుకోనా? లేదు, నేను నైట్ క్యాబ్లో వెళ్ళిపోతా. ఎందుకు? నేను వచ్చి పికప్ చేసుకుంటాను. లేదు, కొంచెం హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. పోనీ రేపు ఫ్రీయేనా? ఎక్కడికైనా వెళ్దామా? బాయ్. అను, ఇంకోటంటే ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడా 1 అయింది, ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి? నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, పద. సరే. బై, రెండు కుల్ఫీ ఇవ్వవా? హలో, హెడేక్ తగ్గిందా? ఇంకా లేదు. నాతో రావడానికి హెడేక్ వస్తుంది, వాడితో తిరగడానికి నీకు హెడేక్ ఉండదా? ఇంతకీ వాడెవడు? నాకు కొలిక్ ఇప్పుడు నీతో మాట్లాడేంత ఒప్పుకు నాకు లేదు. బాయ్. ఆన్లైన్లో ఉండి కూడా మెసేజ్ చేయడం లేదండి. కాల్ చేస్తే ఆన్సర్ చేయడం లేదండి. ఇప్పుడు 3 అవుతుంది టైం, ఇంకా ఆన్లైన్లో ఉన్నావు. ఎవరితో చాట్ చేస్తున్నావు? ఇంకా ఆన్లైన్లో ఉన్నావు. ఎవరితో చాట్ చేస్తున్నావు?
హలో, నేనే మాట్లాడుతున్నా. ఆ చెప్పు. ఏంటి వాట్సాప్ బ్లాక్ చేసావు? నాకు అవసరం లేదు అదంతా. ఏమైంది? నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకు ఇష్టం లేదు? చూడు రాజు, నువ్వు ఊరికే ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేయొద్దు ప్లీజ్. ఏమైంది? అప్ప చూడే, ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అతని లైఫ్లోకి నువ్వే కదా వెళ్ళావు. అతని క్యారెక్టర్ నచ్చి ఫాలో అయి లవ్ చేశావు. అడగకుండానని కావాల్సినవన్నీ ఇచ్చాడు. నీ ప్లేస్లో ఎవరున్నా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ అతంది. నువ్వు ఈవేళ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అతనే. అలాంటిది అతన్ని వదిలేసి నానేని పట్టుకున్నావు. వాడు చూడు, నిన్నటి వరకు నీతో తిరిగాడు, ఈరోజు దాంతో తిరుగుతున్నాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో ఏది ట్రూలవ్వో. చెప్పేది విను రాజ్, ఇది నా లైఫ్ మ్యాటర్ కాదు, మన లైఫ్ మ్యాటర్. మన లైఫా? మన లైఫ్ మ్యాటర్ ఏంటి? మన అనేది మొన్నటితోనే పోయింది, నా అనేది నిన్నటితోనే తెలిసి వచ్చింది. అలా మాట్లాడకు రాజ్, నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వేంటి, నీ ప్రేమ విలువేంటి అర్థమై వచ్చింది. విలువ? దాని అర్థం తెలుసా నీకు? విలువ అనేది వెలకట్టలేనిది. వెలకట్టలేనంత ప్రేమని నీ మీద చూపించాను. నువ్వు ఇంకొకరితో తిరిగి నా ప్రేమను తీసి పడేశావు. లేదు రాజు, నేను నిన్ను ఎప్పుడు మోసం చేయలేదు. నా మాట ఆపు. నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వు చెప్పింది చాలు ఇంకా. ఒక్కసారి నా మాట విను రాజు. నువ్వు చెప్పాల్సింది ఇంకేం లేదు. ప్లీజ్ రాజు, ప్లీజ్. పిచ్చి మాలోకాలే మీ ఆడాళ్ళంతా. ఎవడో మాటలకు పడిపోతారంతే, నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేరు ఎప్పటికి. ప్లీజ్ రాజు, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నీ లైఫ్ బాగుండాలని చెప్పి నా లైఫ్తో ఆడుకున్నావు, నీ వాళ్ళు బాగుండాలని చెప్పి నాతో ఆడుకున్నావు. ప్రేమంటే వాడుకోవడం కాదే, ఇక్కడుండాలి. ఆగు. ఇది వరకు హగ్ చేసుకున్నా కిస్ చేసుకున్నా ఒక రకమైన ఫీల్ ఉండేది, ఇప్పుడు అది లేదు. గుడ్ బై రాజ్. రాజ్ ప్రేమ పేరు చెప్పి వాడుకునేవాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఉపయోగపడేవాళ్ళు చనిపోతున్నారు. ప్రేమంటే వాడుకొని వదిలేసేది కాదు, ఒకరికొకరు అర్థం చేసుకుని జీవించేది. అలాంటి ప్రేమ జీవితాంతం నిలిచిపోతుంది.